తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీపై నుంచి పక్కనే వెళుతున్న కారుపై భారీ యంత్రాలు పడిపోవడంతో వెనుక భాగం మొత్తం కట్టై నుజ్జునుజ్జైపోయింది కారు మొత్తం. ఒరిస్సా నుండి చెన్నై మీదుగా భారీ యంత్రాన్ని తీసుకెళ్తున్న సమయంలో వెనుక నుండి మరో లారీ ఢీకొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కార్ డ్రైవర్కి పెను ప్రమాదం తప్పింది. చిన్న చిన్న గాయాలు కావడంతో వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు భారీ శబ్దం రావడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా హడలిపోయారు ఆ పక్కనున్న వాహనదారులంతా. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత రంగంలోకి దిగిన బొమ్మూరు పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. Yeah.